హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా పన్నెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ మనకి ప్రభుత్వ సంస్థ నుండి రిలీజ్ కావడం జరిగింది ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో నుండి రిలీజ్ కావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ పిఎస్యూస్లో ఒక కంపెనీ అనమాట సో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ నుండి వచ్చినటువంటి అఫీషియల్ రిక్రూట్మెంట్ ఇది ఈ వెబ్సైట్లోనే మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో నాల్కో నుండి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైని జీఈటీస్ అనేటువంటి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టోటల్గా మనకి చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి మెకానికల్ కింద ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీస్ ఎలక్ట్రికల్ కింద ఫార్టీ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ కింద థర్టీ టూ మెటలర్జీ డిపార్ట్మెంట్లో ఫోర్టీన్ కెమికల్ డిపార్ట్మెంట్లో ఫోర్టీన్ మైనింగ్కి సంబంధించి టెన్ వేకెన్సీస్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సెవెన్ వేకెన్సీస్ కెమిస్ట్రీకి సంబంధించి థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా వన్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో పైన మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీలో కానీ మీరు కనుక కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు అయితే ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత పుట్టినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల తొంభై రెండు కంటే ముందు పుట్టినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి సో దీనికి సంబంధించి మీకు గేట్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి స్కోర్ కూడా మీరైతే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు సో వన్ ఇయర్ ట్రైనింగ్లో మీకు ఫార్టీ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్గా మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుంది ఈ వన్ గ్రేడ్ కింద అప్పుడు మీ శాలరీ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ది ట్రైనింగ్ పాలసీ ఆఫ్ ది కంపెనీ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షాల్ అండర్ గో వన్ ఇయర్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి డిఫరెంట్ లొకేషన్స్లో మీకు ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారు సో డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ ఆర్ ఆఫ్టర్ ద క్యాండిడేట్స్ మే పోస్టెడ్ ఎనీ ఆఫ్ ది యూనిట్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సంబంధించి ఇండియాలో ఎక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ట్రైనింగ్ పీరియడ్ లో కావచ్చు లేదా ట్రైనింగ్ తర్వాత కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ తో పాటు ఇక్కడ ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చొప్పున వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మీరు సర్వీస్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుందండి సర్వీస్ అగ్రిమెంట్కి సంబంధించి త్రీ ల్యాక్స్ రూపీస్ ఆర్ ఫోర్ ల్యాక్స్ రూపీస్ దీనికి సంబంధించినటువంటి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మీరు రాయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ అగ్రిమెంట్ అయితే రాయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ పోస్ట్లకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే గేట్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి స్కోర్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు ఆల్రెడీ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి మంచి స్కోర్ అప్లై చేస్తున్నారు కాబట్టి వితౌట్ ఎగ్జామినేషన్ సింగిల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఆ తర్వాత మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్లో మీకు నెలకి నలభై వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మోర్ దాన్ సిక్స్టీ థౌజండ్ శాలరీ అయితే ఉంటుంది అప్పుడు మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ ఈవెన్ గ్రేడ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ డిసిప్లిన్స్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అలాగే కెమిస్ట్రీ లాంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే డిగ్రీస్ లేదా పీజీస్ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లు ఇచ్చారు ఫైనల్ సెలక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ది గేట్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ద వెయిటేజెస్ అసైన్డ్ టు గేట్ మార్క్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇందులో వెయిటేజెస్ చూసుకున్నట్లయితే గేట్ మార్క్స్కి నైంటీ పర్సెంటేజ్ అలాగే ఇంటర్వ్యూకి టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది సో మీకు గేట్లో కనుక మంచి స్కోర్ వచ్చినట్లయితే మీకు నైంటీ పర్సెంట్ మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు అలాట్ చేస్తారు సో ఈ విధంగా ఈ రెండింటి మార్క్స్ని కలిపి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి అంటే నేను స్టార్టింగ్లో చూపించినటువంటి నాల్కో ఇండియా డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల పదకొండవ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ పదకొండవ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం ఫీ కూడా మీరు అదే టైంలో పే చేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో జస్ట్ మనకి ఇక్కడ మిగిలినటువంటి క్యాడిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది సో ఎస్సీ అక్కడ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అయితే చేస్తారు సో ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పిఎస్యూస్లో మంచి జాబ్గా చెప్పుకోవచ్చు సో ఇలాంటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనేటువంటి జాబ్కి సంబంధించి మనకి నాలుగో నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్